మేడ్చల్ జిల్లా ఘట్కేశ్వర్ మండలం ఆదిలాబాద్ గ్రామానికి చెందిన రజకులు మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కుల సంఘ భవనం లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా రజక సంఘం ఆధ్వర్యంలో వార్డు సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డి భవన్ నిర్మాణం కోసం వివరించగా తక్షణమే స్పందించిన మంత్రి కుల వృత్తిని నమ్ముకుని జీవించిన సాగించేందుకు రజకులకు కుల సంఘ భవనం నిర్మించే బాధ్యతను తానే తీసుకుని తన సొంత నిధులతో నిర్మించి ఇస్తానని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు ఆయన ఈ సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు ఆదిలాబాద్ రజక సంఘంలో రజక సంఘ సభ్యులందరం కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి మన మంత్రి మంత్రిగారైన చామకూర మల్లారెడ్డి గారికి మా రజక సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసినాము దీనికి ముఖ్య కారణం నిన్న మంత్రి గారు తన క్యాంప్ ఆఫీస్లో మేము మాకు రజక సంఘం లేదని అడగగానే ఆయన సొంత నిధులతోటి మాకు రజక సంఘం గట్టిస్తానని వాగ్దానం చేసినారు అతను అదేవిధంగా ఎదిలాబాద్ గ్రామంలో ఇంకా చాలా పనులు చేస్తాను కూడా వాగ్దానం చేసినారు ముఖ్యంగా మేము రజకులము హదిలాబాద్లో చాలా వెనుకబడి ఉన్నాము దీ దీనికి కారణం ఏంటంటే మా పెద్దలు వృత్తిని నమ్ముకొని బతకడం వల్ల వెనకబడ్డాము ఇప్పుడిప్పుడే మా రజక యువకులు అందరూ చదువుకొని ముందుకొస్తున్నారు ఈ ముందుకు వస్తున్న తరుణంలో మాకు మంత్రి గారు మాకి రజ రజక భవనాన్ని కట్టిస్తున్నందుకు అతనికి మేము ఎల్లవేళల కృతజ్ఞత తెలుపుతూ అతనికి ఏ విధమైన పని చెప్పినా మేము చేస్తామని అదేవిధంగా అతను మాకు రజక సంఘం పూర్తి స్థాయిలో కట్టించినందుకు మా కుల సంఘం సభ్యుల తరఫున పెద్ద మనుషుల తరఫున ఒక వార్డు మెంబర్గా నేను అందరికీ అతనికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందు ముందు మంత్రిగారు ఇంకా ఉన్నత శిఖరాలకు అధిరోధించాలని మన ఎదిలాబాద్ గ్రామాన్ని మరింత ముందంజ వేసేటట్టు డెవలప్ చేయాలని ఇట్లా కోరుతున్నాను ఒక వార్డు మెంబర్గా అదేవిధంగా ఒక రజకునిగా నేను ఈరోజు మాకు ఈ సంఘం కట్టిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను మేము మంత్రిగారికి మా రజక సంఘ కుల సభ్యులం అందరము ఎల్లవేళ రుణపడి ఉంటామని ఈ ప్రతిక సోదరుల ముంగడ తెలియజేస్తున్నాము ఈ అవకాశం కల్పించిన మా రజక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం పేర్చల నిజోరుగా మల్లన్న గారికి ఈ రజక సంఘం కట్టించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము